కాకినాడ జిల్లా తిమ్మాపురం దగ్గర ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోని ఎంఎస్ నాయకర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ స్థలానికి సంబంధించి దాని స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కలెక్టర్ కేటాయించుకుంటూ ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వులను కొట్టివేయండి అని చెప్పి జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ పిటిషన్ మీద తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది శ్రీనివాసమూర్తి, అది యూనివర్సిటీకి సంబంధించిన స్థలం, ఒక పార్టీ కార్యాలయానికి అని చెప్పి కేటాయించారు, అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టివేసి భూమిని చదును చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇమ్మీడియట్గా కలెక్టర్ ప్రొసీడింగ్స్ను రద్దు చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి తాను వాదనలు వినిపించారు. అయితే ఇటు వీళ్ళ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది, అది యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాదు, అది ఒక బండిబాట కోసం ఉపయోగించిన స్థలం, అది ఇంతకుముందు బండిబాట కోసం అనేది ఉండేది, అది ప్రభుత్వ స్థలం, సో అక్కడేమీ యూనివర్సిటీ స్థలాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇదేమీ కేటాయించలేదు అని చెప్పి వాళ్ళు వాదనలు వినిపిస్తే, ఇద్దరి వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మరో జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గారితో కూడినటువంటి ధర్మాసనం కలెక్టర్ ప్రొసీడింగ్స్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికిప్పుడు మేము కలెక్టర్ ప్రొసీడింగ్స్ని ఏమీ ఆపేయట్లేదు, బట్ ఇక్కడ ఏదైనా కూడా మేమిచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుంది. ఆ తుది తీర్పులో గనక ఇది యూనివర్సిటీ స్థలమే అని చెప్పి గనక తేలితే, అక్కడ ఏవైనా అప్పటి వరకు నిర్మాణాలు ఉంటే ఆ నిర్మాణాలను కూల్చివేసుకుంటూ కూడా ఆర్డర్స్ ఇస్తాం అని చెప్పి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించుకుంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి కాకినాడ వైసీపీ సెక్రటరీకి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి, వీళ్ళందరికీ గ్రామ సెక్రటరీకి నోటీసులు ఇచ్చుకుంటూ తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు అనేది వాయిదా వేసింది.